हेलो एवरीवन, वेलकम टू द मैक्स वर्ल्ड। ई वीडियो लो 8th क्लास मैक्स 9th चैप्टर एरिया ऑफ प्लेन फिगर्स अने चैप्टर लो एक्सरसाइज 9.2 लो थर्ड प्रॉब्लम एला चेयालो नेर्चुकुंदामु। थर्ड प्रॉब्लम लो मत्तम मनकी टू फिगर्स इच्चारु। टू फिगर्स लोनु शेडेड रीजियन योक्क एरिया कनुक्कोवाली। इंदिलो थर्ड प्रॉब्लम लो फर्स्ट चूद्दामु। इक्कड मध्यलो मनकी ओक स्क्वेर शेप अनेदी कनिपिस्तुंदी। स्क्वेर लो प्रति साइड की कूडा ओक सेमी सर्किल उंदी। सेमी सर्किल अंटे सर्किल लो हाफ। ई सेमी सर्किल्स अन्नी कूडा शेड चेशारु। फाइंड दि एरिया आफ् दि शेडेड रीजियन इन ईच आफ् दि फॉलोइंग फिगर्स। ई फिगर लो ओन्ली शेडेड रीजियन वरकु मात्रमे मनं एरिया कनुक्कोवाली। अयिते इक्कड एटुवंटि मेजरमेंट्स इव्वलेदु। इक्कड मनकु ओक क्लू इच्चारु। मोत्तं इक्कड नुंचि इक्कड वरकु मोत्तं 42 सेंटीमीटर्स। ఇది ఇందులో మొత్తం మనకి ఏమేం ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయంటే సెమీ సర్కిల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రేడియస్ అవుతుంది, ఇది కూడా రేడియస్ అవుతుంది. 2 రేడియసెస్ కలిపితే డయామీటర్. సో ఇది డయామీటరే. మొత్తం ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు. ఈ డయామీటర్ d/2 అంటే రేడియస్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్. మొత్తం 2 రేడియస్ 1 డయామీటర్ యాడ్ చేస్తే 42 సెంటీమీటర్స్. సో ఈ లెక్క మనం చేసినట్లయితే d/2 अंटे d अवुतुंदी. 2d is equal to 42. ఒక d వాల్యూ 21. d అంటే డయామీటర్. సో డయామీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఇస్ 21 సెంటీమీటర్స్ అనేది ఫైనల్. సో డయామీటర్ తెలిస్తే రేడియస్ అనేది కనుక్కోవచ్చు. రేడియస్ తెలిస్తే సెమీ సర్కిల్ ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ కనుక్కొని, అటువంటి సెమీ సర్కిల్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 తో మల్టిప్లై చేసినట్లయితే ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ అనేది తెలుస్తుంది. సో మనకి రేడియస్ కనుక్కోవడానికి ఇచ్చిన క్లూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం 42 సెంటీమీటర్స్ ఉంది అనే క్లూ ఇచ్చారు. సో మనం దీని 3 పార్ట్స్ చేసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రేడియస్ అవుతుంది. రేడియస్ అంటే r/2 అనొచ్చు. అలానే ఇది కూడా రేడియస్ ఏ అవుతుంది. ఇది మొత్తం డయామీటర్. ఎందుకంటే ఈ సర్కిల్ కి ఇది చూడండి, ఇది మొత్తం డయామీటర్, ఇది రేడియస్, రేడియస్ ఇది మొత్తం డయామీటర్ అవుతుంది. సో r + d + r. आर ने मनम इक्कड़ d/2 अनि रासुकुंटामु. सो d/2 अंटे इदी प्लस इदी मोत्तम डी, एंदुकंटे 2 आर्स, आर प्लस आर अंटे डी, डी प्लस इदी ओक रेडियस अंटे इदी कूडा d/2. ई मोत्तम कलिपिते 42 सेंटीमीटर्स. सो d/2 अंटे डी, हाफ डी डी अवुतुंदी. इंकोकटी इज ईक्वल टू 42, डी प्लस डी 2d इज ईक्वल टू 42 सेंटीमीटर्स. d is equal to 42 into 2 it vaste by 2 avutundi. 2 2s 2 1s d is equal to 21 cm. ante manaki ichina semi circle lo prati circle ki diameter 21 cm anamata. aithe manu semi circles ivanni kuda semi circles e. first of all manaki diameter vachesindi kabatti diameter raaseddamu. diameter of a circle is equal to 21 cm. सो डायामीटर తెలిసినప్పుడు రేడియస్ డయామీటర్ లో హాఫ్ అవుతుంది. ఇస్ ఈక్వల్ టు 21/2. ఇక్కడ క్యాన్సిల్ అవదు కాబట్టి దీని అలానే ఉంచేద్దాము. ఇప్పుడు ఒక సెమీ సర్కిల్ యొక్క ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే సర్కిల్ లో హాఫ్ మాత్రమే ఉంది కాబట్టి సెమీ సర్కిల్ అంటాము. సర్కిల్ ఏరియా ఫార్ములా రాసి బై 2. సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ కాబట్టి ఫార్ములా లో కూడా బై 2 వేసుకోవాలి. పై r స్క్వేర్ బై 2. पै अंटे 22/7 इंटू आ रेडियस वाल्यू 21/2. आर स्क्वेर काबट्टी इंकोक 21/2 बै 2 उंदी. दीन्नि इक्कड रादाम 1/2 अनि. सो इक्कड क्यान्सिल चेयावनुंटे क्यान्सिल चेसुकोवच्चु. 7 1s 7 3s 21 2 1s 2 11s 22. नेक्स्ट मिगिलिनवन्नी मल्टिप्लाई चेसिनट्लयिते 11 3s 33 इंटू 21 by 2 2s 4. ఇక్కడ దీన్ని ఇలా ఎందుకు వదిలేస్తున్నానంటే by 4 అని నెక్స్ట్ చెప్తాను. స్క్వేర్ సెంటీమీటర్స్ ఇది ఒక సెమీ సర్కిల్ కి ఏరియా. అటువంటి సెమీ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. 1 2 3 4. ఇవన్నీ కూడా షేడ్ చేసి ఉన్నాయి. వీటి మొత్తం ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు మనం కనుక్కుంది ఏరియా ఆఫ్ 1 సెమీ సర్కిల్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ 4 సెమీ సర్కిల్స్ ఆర్ షేడెడ్ రీజియన్స్ అని కూడా రాయొచ్చు. is equal to
ఒక సెమీ సర్కిల్ ఏరియా 33 x 21/4 వచ్చింది. అటువంటివి 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 4 4 క్యాన్సిల్ చేయొచ్చు. అందుకే ఇందాక మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేయలేదు. 33 21 సెంత క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇక్కడ చేద్దాం 33 21 1 3 1 3 2 3 6 2 3 6 సో 3 9 6 693 स्क्वेर सेंटीमीटर्स आर सेंटीमीटर्स स्क्वेर अनेना रायच्चु. सो एरिया आफ दी शेडेड रीजियन अनेदी 693 स्क्वेर सेंटीमीटर्स. नेक्स्ट सेकेंड प्रॉब्लम थर्ड प्रॉब्लम लो सेकेंड दी इकड मनको का सर्किल कन्पिस्तुंदी. ये सर्किल लो मल्ला टू सेमी सर्किल्स कन्पिस्तुंने. ये टू सेमी सर्किल्स एक एरिया नी टोटल सर्किल एरिया लो निंची माइनस चेयाली. सो मन की ईच सर्किल या डायामीटर्स इच्चारु. పెద్ద సర్కిల్ బిగ్ సర్కిల్ యొక్క డయామీటర్ 21 మీటర్స్. అలానే లోపల ఇచ్చినటువంటి సెమీ సర్కిల్ డయామీటర్ 10.5 మీటర్స్. ఫస్ట్ మనం ఈ బిగ్ సర్కిల్ యొక్క ఏరియా అనేది కనుక్కుందాం. ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ది బిగ్ సర్కిల్ మనకి ఇచ్చినటువంటి సర్కిల్ యొక్క డయామీటర్ రాద్దాము. డయామీటర్ ఆఫ్ బిగ్ సర్కిల్ ఇస్ ఈక్వల్ టు 21 మీటర్స్. సో డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ అనేది అందులో హాఫ్ అవుతుంది అంటే d/2 21/2. ఇక్కడ మన క్యాన్సిల్ అవదు కాబట్టి క్యాన్సిల్ చేయొద్దు. ఫస్ట్ ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా పై r స్క్వేర్. పై 22/7 ఇంటూ r స్క్వేర్ అంటే 21/2 21/2. 7 1s 7 3s క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 11s క్యాన్సిల్ అవుతుంది. ఇక ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ అవ్వవు, మిగిలినవన్నీ మల్టిప్లై చేయాలి. 11 3s 33 33 21s. క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చేద్దాం. 33 21s 1 3s 1 3s 2 3 6 2 3 6 3 9 6 కింద మనకి ఇంకొక బై 2 ఉంది. అంటే 11 3s 33 ఇంటూ 21 మల్టిప్లై చేసిన తర్వాత ఆ వచ్చిన ఆన్సర్ ని 2 తో డివైడ్ చేయాలి. సో 2 తో డివైడ్ చేసినట్లయితే 2 3స్ 6 2 4స్ 8 1 మిగులుతుంది. 3 దించుకుంటే 13 2 6స్ 12 మళ్ళా 1 మిగులుతుంది. పక్కన పాయింట్ పెట్టుకొని 0 దించుకుంటే 2 5స్ 10. సో 346.5 346.5 సెంటీమీటర్స్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి షేడ్ చేయకుండా షేడ్ చేసిన దాని వరకే మనకి ఏరియా కావాలి. అయితే ఇందులో 2 సెమీ సర్కిల్స్ షేడ్ చేయకుండా వదిలేశారు. సో రెండిటి యొక్క డైమెన్షన్స్ ఒకటే. 10.5 సెంటీమీటర్స్ డయామీటర్ ఇచ్చారు. సో ఒక సెమీ సర్కిల్ ఏరియా కనుక్కొని దాన్ని 2 తో మల్టిప్లై చేసినట్లయితే 2 సెమీ సర్కిల్స్ యొక్క ఏరియా వస్తుంది. ఆ ఏరియాని టోటల్ ఏరియాలో నుంచి మైనస్ చేస్తే షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఈ సెమీ సర్కిల్ డయామీటర్ రాద్దాము. Diameter of semicircle is equal to 10.5. So radius automatic ka andulo half avutundi. Radius is equal to 10.5/2. So area of semicircle is equal to pi r square by 2. ఇక్కడ మనం ఒకేసారి డైరెక్ట్ గా స్టెప్ రాయొచ్చు. అట్లాంటి సెమీ సర్కిల్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అని కూడా రాయొచ్చు. 2 సెమీ సర్కిల్స్ కి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా వేసుకోవచ్చు. 22/7 ఇంటూ ఇక్కడ r వాల్యూ 10.5/2 r స్క్వేర్ కాబట్టి ఇంకొకసారి 10.5/2. 2 1స్ 2 11స్ 7 1స్ 7 3 మిగులుతుంది. పక్కన 5 తీసుకుంటే 35 7 5 35. సో ఇక ఈ మిగిలినవన్నీ మల్టిప్లై చేయాలి. 11 1.5 10.5 మల్టిప్లై చేసి ఆ వచ్చిన ఆన్సర్ ని 2 తో డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ 86.625 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఈ ఆన్సర్ ఎలా వచ్చింది ఇంకొకసారి చెప్తాను. 11 ని 1.5 ని 10.5 ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన ఆన్సర్ ని 2 తో డివైడ్ చేసినట్లయితే వచ్చే ఆన్సర్ ఇది. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ రాసేసాము. ఒక సెమీ సర్కిల్ ఏరియా ఫార్ములా పై r² / 2. అటువంటి సెమీ సర్కిల్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 వేసాము.
टू टू कैंसिल डायरेक्ट पै आर स्क्वेयर फार्मूला सब्स्टिट्यूशन इवी मन शेड चेयक टू सेमी सर्किल्स एरिया इप्पुडु टोटल एरिया टू शेड चेयन दानि गनुक माइनस चेस्ते शेड चेसिन एरिया अनि तेलुस्तुंदि एरिया आफ् शेडेड रीजियन इज ईक्वल टू एरिया आफ् बिग सर्किल माइनस एरिया आफ् टू सेमी सर्किल्स एरिया आफ् टू सेमी सर्किल्स सो एरिया आफ् बिग सर्किल 346.5 माइनस ఈ 2 సెమీ సర్కిల్స్ కి 86.625 వచ్చింది సో ఇక్కడ పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను 346.5 పాయింట్ కింద పాయింట్ పెట్టుకోవాలి పాయింట్ ముందు ఉన్నటువంటి 86 ని ముందు తర్వాత ఉన్నటువంటి 625 ని తర్వాత రాసుకోవాలి ఈ రాసుకోవడంలోనే మనకి జాగ్రత్తగా రాసుకోవాలి ఇక్కడ గనుక మనం పొరపాటుగా రాసుకున్నట్లయితే సబ్ట్రాక్షన్ అనేది తప్పిపోతుంది సో ఇది బారోయింగ్ సబ్ట్రాక్షన్ అయితే మనం బారోయింగ్ చేసుకోకుండా ఎలా చేయాలి అనేది ఒక వీడియోలో చెప్పాను నేను ఇక్కడ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి ఇక్కడ ఉన్న ఈ నంబర్ కి 10 రావాలంటే ఎంత యాడ్ చేయాలో చూసుకోండి 5 కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది 5 సో ఈ 5 కి 0 యాడ్ చేయాలి 5 నెక్స్ట్ ఇక్కడ ఒక నంబర్ పెరుగుతుంది అంటే 3 అవుతుంది ఇక్కడ 3 కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది 7 7 కి పైన ఉన్న 0 ని యాడ్ చేస్తే 7 నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నంబర్ పెరుగుతుంది 7 7 లో నుంచి మళ్ళా 5 పోదు కాబట్టి 7 కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది 3 ఈ 3 కి 5 యాడ్ చేయాలి అంటే 8 నెక్స్ట్ ఇక్కడ ఒక నంబర్ పెరుగుతుంది ఇట్లా బారోయింగ్ చేసినప్పుడల్లా పక్కన ఇంకొక నంబర్ యాడ్ చేసుకోవాలి సో ఇది 7 అవుతుంది 7 కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది 3 ఈ 3 కి 6 యాడ్ చేస్తే 9 నెక్స్ట్ ఇక్కడ 9 అవుతుంది 9 కి 1 యాడ్ చేస్తే 10 1 ప్లస్ 4 5 నెక్స్ట్ ఇక్కడ ఒక నంబర్ యాడ్ అవ్వాలి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు 3 లో నుంచి 1 మైనస్ చేసినట్లయితే 2 सो 259.875 आंसर 259.875 సెంటీమీటర్స్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు ఈ సబ్ట్రాక్షన్ అనేది వితౌట్ బారోయింగ్ అనే ప్లేలిస్ట్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి